నమస్కారం ఏవిఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు థర్డ్ స్టెప్ వస్తుంది బి అలర్ట్ అంటున్న WHO ICMR జాగృతలు పాటించి తప్పించుకుందామని సూచనలు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత వ్యక్తిగత కారణాలు అంటున్న డీసీపీ మహేందర్ రెడ్డి నాణ్యత లేని రోడ్లు వేశారంటూ కొమరంభీం జిల్లా తిర్యానిలో తుడుం దెబ్బ నిరసన నల్గొండ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్న ఎస్పీ రంగనాథ్ వచ్చే 72 గంటలు భారతదేశానికి భారీగా థర్డ్ స్టెప్ ఉంటుందని WHO ICMR భారతదేశాన్ని హెచ్చరించింది. భారతీయులు మెరుగుపడకపోతే దేశం థర్డ్ స్టెప్ అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లోకి ప్రవేశిస్తుందని WHO ICMR చెప్తుంది. భారతదేశం మూడో దశకు లేదా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కు వెళ్తే ప్రతిరోజు 50,000 మరణాలు సంభవించవచ్చని ఎందుకంటే భారతదేశ జనాభా సాంద్రత ఇతర దేశాల కంటే చాలా ఎక్కువని తెలిపింది. విద్యుత్ తీగలు తెగిపడి నోరు లేని గొర్రెలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. దారిలో తెగిపడిన విద్యుత్ తీగలతో విద్యుత్ షాక్ తగిలి 3 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో అడ్డుగా మనుషులు రాకపోవడంతో గొర్రెలు మృతి చెంది మనుషుల ప్రాణాలకు ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కేసులింగయ్య తెల్లవారుజామున తన గొర్రెలను తోలుకొని బయటికి వెళ్తున్న క్రమంలో ఊరి మధ్యలో విద్యుత్ మెయిన్ లైన్ తీగ తెగి రోడ్డుపై పడి ఉండడంతో గమనించని 3 గొర్రెలు కరెంటు తీగకు తగిలి చనిపోయాయి. దీంతో ఆ గొర్రెల కాపరి అప్రమత్తమై గ్రామస్తులకు చెప్పడంతో ప్రమాదం తప్పింది. చనిపోయిన గొర్రెల విలువ 25,000 ఉంటుందని యజమాని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన తన గొర్రెలకు పరిహారం చెల్లించాలని బాధితుడు లింగయ్య డిమాండ్ చేస్తున్నారు. करंटे फोन बच्चे काल मंजन నల్గొండ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో ముఠా తీగలాగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ రంగనాథ్ వివరాలు తెలియజేశారు. गौरव मुख्यमंत्री गारु अतने गौरव डीजीपी गारु कूडा दीनि मीद चाला स्ट्रिक्ट गा गंजाई गुटका अनेदी इदि युवत दीनिकि अलवाटु अवुतुन्न ई क्रमंलो इप्पुडुन्न परिस्थितुल्लो मोत्तं कूडा राष्ट्र व्याप्तंगा कूडा दीनि मीद चाला कठिन चर्यलु तीसुकोवालनि विधंगा चाला स्पष्टंगा मनकु आदेशालु कूडा इव्वडं जरिगिंदि. కోర్టులో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుని కోర్ట్ సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు రోజు విడిచి రోజు కోర్టు సిబ్బంది హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఈ నెల 31 వరకు ఆన్లైన్ విచారణ విధానం కొనసాగుతుందని తెలిపింది. నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల తుడుందెబ్బ అధ్యక్షులు వేడమ భగవంతరావు మాట్లాడుతూ తిర్యాని మండల కేంద్రం నుంచి సమ్మక్క సారక్క గద్దెల వరకు నిర్మించిన తారు రోడ్లు దారుణంగా ఉందని నిర్మించి నెల రోజులు కాకముందే ఎక్కడికక్కడ ఊడిపోతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల స్థితిగతులను మార్చాలని తారు రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిర్యాని మండల్ తుడుందెబ్బ నుండి నిన్నటి రోజున గ్రీవెన్స్ సదస్సులో ఎంఆర్ఓ గారికి ఈ తిర్యాని చౌరస్త నుండి సమ్మక్క గద్దెల వరకు ఎండాకాలం టైంలో ఇక్కడి నుండి మన విజయనగరం వరకు మంచి బీటీ రోడ్ వేసి నెక్స్ట్ అక్కడి నుండి విజయనగరం నుండి కన్నెపల్లి వరకు ఒక మాదిరి వేసి అక్కడి నుండి రామ్మాయగూడెం నుండి
మన లింగగూడెం వరకు సమ్మక్క గద్ద వరకు లాక్డౌన్ పీరియడ్ లా మధ్యలో గ్యాప్ ఇచ్చి మొన్న వచ్చి వారం రోజులకు ఆ బీటీ చేయడం జరిగింది ఆ బీటీ చేయడం జరిగింది ఆ బీటీ పట్టిగానే లేసిపోతుంది ఎక్కడిది అక్కడ లేసిపోతుంది ఆల్రెడీ ఫోటోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి టోటల్ ఉన్నాయి మరి ఈ రోడ్ మీద పక్క సైడ్ ఒక బంకి బంక మట్టి వేసి ఈ వర్షాకాలము సైడ్ పోదామంటే చాలా భయమేస్తుంది ఆ సైకిల్ మోటార్లు పడుతున్నాయి ఆ సైడ్ లా పెద్ద పెద్ద లారీలు వస్తే చిన్న వాళ్ళు సైడ్ లా తీసుకుంటే జారి పడతారు ఇలాంటి టోటల్గా తిరియాని మండల్ మీద ఎందుకు ఇట్లా గవర్నమెంటు అధికారులు కూడా వస్తారు మొన్ననే నిన్నగాక మొన్న హరితారం అని కలెక్టర్ గారు వచ్చిండ్రు మళ్ళీ మన అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిండ్రు మరి ఈ రోడ్డు మీద రాగా మరి కనీసం వాళ్ళ దృష్టి పెట్టుకుంటారా ఈ ఇక్కడి నుండి కంటిన్యూగా ఇప్పటికి మూడు దాపాలుగా ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు మన ఆత్రం సక్కు గారు నెక్స్ట్ మళ్ళీ తర్వాత కొవ్వలక్ష్మి గారు గెలవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఎమ్మెల్యే గారి మండలంలో ఇలాంటి పనులు మాత్రము నాకైతే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఇలాంటి పనులు మన కాంట్రాక్టుకు మరి వీళ్ళు ఎందుకు భయపడి అడగలేరా మరి ఎందుకు మరి ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు కనీసము ఆ కాంట్రాక్టర్లు మరి ఇలాంటి రోడ్డు వేస్తున్నావు మరి సార్ చైర్మన్ ఇలాంటి సంత మండలాన్ని కూడా వీళ్ళు అభివృద్ధి చేయడం నాకైతే చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి కానివ్వండి జిల్లా పరిషత్ కోవలక్ష్మి కానివ్వండి ఒక్కసారి మీరు వచ్చి చూడండి తిరియాని మండలు మీరు పుట్టిన ఊరు మన ఎమ్మెల్యే గారు పుట్టిన ఊరు మన జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి గారు ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ మండల ప్రెసిడెంట్ చేస్తూ బయటికి వెళ్ళి ఇప్పుడు ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా కలిసి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయినా నీ మండలానికి నువ్వు అభివృద్ధి చేయక నువ్వు ఆసిఫాబాద్లో ఉండి హాయిగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ తిరియాని మండల ప్రజలు ఆదివాసీ ప్రజలు ఏం కావాలి కనీసం రోడ్ల సౌకర్యం లేదు స్వంత ప్రయోజనం తప్ప పార్టీ సిద్ధాంతాలు ప్రజాసేవకు కట్టుబడే నేతలు కరువవుతున్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకొని కొన్ని గంటలు గడవక ముందే తిరిగి సొంత గూడు టీఆర్ఎస్కు చేరి పొరపాటైందని చెంపలేసుకుంటున్న ఘటన దుబ్బాకలో జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మట్టా మల్లారెడ్డి, దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణగౌడ్ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెల్లవారగానే మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లి తప్పైందని లెంపలు వేసుకుని తిరిగి స్వంతగూటికి చేరిన దివిటి కనకయ్య బాలకృష్ణకు కండువా కప్పి స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు. మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేంద్రారెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడైన రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ వ్యక్తిగత కారణాలతో ఈరోజు డీజీపీ మహేంద్రారెడ్డి ఎదురుగా లొంగిపోయిన సందర్భంగా మీడియాతో డీజీపీ మాట్లాడారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతను 2017 నుంచి 2019 వరకు ఆర్మ్డ్ బెటాలియన్లో పనిచేస్తున్నప్పుడు ఎన్నో యాక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా 4 బ్రూటల్ అటాక్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీస్ మెన్ వర్ కిల్డ్. ఇతను పార్టిసిపేట్ చేసిన యాక్షన్స్ మనం చూసినట్లయితే ఈ కాసారం అటాక్ ఇన్ ద ఇయర్ 2000. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, రవీంద్రరెడ్డి కలిశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా అమిత్ షాను కలిశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పాదయాత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. హైదరాబాద్ యాబిడ్స్లోని ఎస్బీఐ బ్యాంకులో తూటాలు, ఉద్యోగిపై సెక్యూరిటీ తుపాకీ ఎక్కుపెట్టి పేల్చారు. బ్యాంకు ఉద్యోగి సురేందర్కు సెక్యూరిటీ గార్డ్ సింగ్ కు ఏర్పడిన మాటలు ముదిరి తూటాలు పేల్చే వరకు దారితీసింది. ఆవేశంలో గార్డ్ సింగ్ తన వద్ద ఉన్న బోర్గన్తో సురేందర్పై కాల్పులు జరిపారు. సురేందర్కు ఎడమవైపు కడుపులోకి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి. హుటాహుటిన సురేందర్ను హైదరగూడ అపోలో ఆసుపత్రికి తరలించిన సహ ఉద్యోగులు, యాబిడ్స్ పోలీసులు సెక్యూరిటీ గార్డ్ సింగ్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఆయన కొంతకాలము డిసిసిబిలో పనిచేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు దగ్గర 9 సంవత్సరాలకు వెళ్ళి బ్యాంకులో పనిచేస్తున్నారు. బ్యాంకుకు ఇక్కడ లైసెన్స్ ఉన్నటువంటి ఆ మెంబర్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడే సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. ఇదే బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేందర్ అనేటువంటి ఉన్నాడు. అతనికి ఇతనికి పరాచకాలు ఆడుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అతను ఇతన్ని బలాయిస్తుండేవాడు అనేటువంటి విషయము
విచారణ తెలిసింది. ఆ బరాయింపులో అతన్ని జోక్తవరా అనేటువంటి ఒక మాట ఆయనని బాగా మనసుకు ఇబ్బంది పడి ఈరోజు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట చేసినప్పటికీ కూడా అతను అట్లనే అంటుంటే అతను ఆయన మీద కోపం వచ్చేసి సడన్ ఎమోషన్లో ఫైర్ చేసిన అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మూడు రౌండ్లు ఫైర్ చేశాడని తెలిసి మా పరిచయం అనుకుంది. అతని యొక్క కండిషన్ అతని కూడా సురేందర్కు ఈ గుండె కింది భాగంలో రిబ్స్ భాగంలో ఇంజురీ అయినట్టుగా తెలుస్తుంది. అతను హాస్పిటల్కు అతను కూడా అపోలో హాస్పిటల్కు తరలిస్తాం. అతని పరిస్థితి కూడా మీరు మాట్లాడినప్పటికీ బాగుందని చెప్పాను. సూర్యాపేటలో పాత్రికేయుల నిరసన చేపట్టారు. జిల్లా పరిషత్ సమావేశాన్ని బైకట్ చేశారు. సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష అధికార పార్టీ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా వీడియో రికార్డ్ చేస్తున్న జర్నలిస్టుపై అధికార పక్షం జెడ్పీటీసీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో జర్నలిస్టులు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి ధర్నా చేపట్టారు. అరగంట పాటు సమావేశం హాల్ ముందు నిరసన. జెడ్పీ చైర్మన్ గుజ్జా దీపిక యుగంధర్రావు, జెడ్పీటీసీలు జీడి భిక్షం, దావుల వీరప్రసాద్ విజ్ఞప్తి మేరకు నిరసన విరమించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రమైన అరవపల్లిలో గల పశు వైద్యశాల ప్రజలకు సేవలు అందించడంలో విఫలమైందని గొర్రెలు మేకల పెంపకందారులు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి వజ్జే వినయ్ యాదవ్ అరవపల్లి పశు వైద్యశాలను సందర్శించగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా తాళం వేసి ఉన్నదని తెలిపారు. ఈ విషయంపై స్థానిక పశు వైద్యాధికారికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవాలు మృత్యువాత పడకుండా గాలికుంటు వ్యాధి టీకాలు, నట్టల మందులు వేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలకు మేకలకు షెడ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఏసపైన సుధీర్, వజ్జే సైదయ్య, వజ్జే సాయికుమార్, కాంచని శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండలేడు, మందులు సరైన మందు లేడు, అటెండర్ కూడా కనీసం అటెండర్ కూడా తాళ ఇచ్చిపోయే పరిస్థితి, అటెండర్ కూడా ఇక్కడ నియమితులు లేరు, ఎవరు కూడా డాక్టర్ అందుబాటులో లేడు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేడు. ఒకనాడు వస్తే 3 రోజులు సెలవు పెట్టిపోతుండ్రు. ఆ సెలవు పెట్టిండా కదనే ఖచ్చితంగా రికార్డు చూస్తే మాత్రం ఆయన అన్నీ కూడా మొత్తం ఆధారైనట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇటు గురించి అడుగుతూ లేరు, చేస్తూ లేరు కాబట్టి ఖచ్చితంగా నేను అటెండ్ అయినట్టే ఆయన మొత్తం నెల రోజులు చూపెట్టుకుంటుండు. ఇప్పుడు మనం వచ్చి ఈరోజు అడిగినాం కాబట్టి ఈరోజు సెలవు పెట్టుకున్నాను చెప్పేసి రేపు కాగితం రాసుకొని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని చెప్పేసి నేను వాళ్ళకు మొత్తం వాళ్ళకు తెలియజేస్తున్నాను. పెంపకదారుల సంఘం పిలుపు మేరకు మన సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్యశాలను సందర్శించడం జరుగుతుంది. ఆ సందర్శనలో భాగంగా ఈరోజు మన అరవపల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 3 గంటల వరకు కూడా పశు వైద్యాధికారి అందుబాటులో లేడు, ఒక అటెండర్ లేడు, ఇక్కడ మందులు లేవు, ఉన్నా ఇస్తాడా ఇయ్యడా ఒక బాధ్యతగా లేడు. కాబట్టి వెంటనే ఈ యొక్క అధికారి మీద పై అధికారులు చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం అధికారిపై జరిగిన పెట్రోల్ దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఎంపీటీఓ కార్యాలయం ముందు బుధవారం ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఓ శైలజ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఈజీఎస్ టీఏ రాజుపై సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటిచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన సర్పంచ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, సుధీరెడ్డి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో కుబీర్ అనే మండలంలో ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ రాజు గారికి చాలా అన్యాయం జరిగింది. ఏంటంటే అక్కడ వర్క్ అనేది ఎన్ఆర్ఈజీఎస్ నామ్స్ ప్రకారంగా యంత్రాలతో పనిచేయకూడదు అనేది మనకు రాజీ లేని అంశాలలో ఒకటి. మాకు అయితే సర్పంచ్ గారు అతను చేయాల్సిన పనిని ఉపాధి హామీలో ఉన్న నామ్స్ ప్రకారంగా పనిచేయకుండా యంత్రాలను ఉపయోగించి పనిచేసి అక్కడ ఆ పనిని రికార్డ్ చేసి ఆ డబ్బులు నాకు ఇప్పించాలా, సిగ్నేచర్ పెట్టండి అని చెప్పేసి ఒత్తిడికి గురి చేసి వినకపోవడంతో అకస్మాత్తుగా మండల కార్యాలయానికి దాడి చేసి అక్కడ అతనిపై పెట్రోల్ పోసి అడ్డించడం జరిగింది. దీనివల్ల టెక్నికల్ అసిస్టెంట్ చాలా గాయాల పాలై హాస్పిటల్లో చేరడం జరిగింది. కనీసం అతనికి చికిత్స నిమిత్తం కూడా 1 రూపాయి కూడా ఇవ్వడానికి కూడా ఆ సర్పంచ్ ముందుకు రావట్లేదు. చాలా అప్పులు చేసుకొని ఆ టెక్నికల్ అసిస్టెంటు చాలా హాస్పిటల్ ఖర్చు కూడా చాలా ఇబ్బందికరంగా చేసుకోవాల్సి వస్తుంది. ఈ సంఘటన వల్ల ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది అందరం కూడా ఈ భయభ్రాంతులకు గురవుతున్నాము. ఇట్లాంటి చర్య ఎక్కడ కూడా జరగకుండా
అధికారులు అందరూ కూడా ఈ విషయం పైన గట్టి చర్య అతని పైన సస్పెండ్ సర్పంచ్ పైన తీసుకోవాలని చెప్పేసి సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలి అందులో చట్టపరంగా అతని పైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మా ఈజెస్ కుటుంబం తరపున కోరుతున్నాము ఇక ముందు ఇలాంటి చర్యలు ఎవ్వరు శంటు రాజుగారిపై స్థానిక సర్పంచ్ పెట్రోల్ తో దాడి చేసి గాయపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా ఏదైతే ఈజెస్ నామసునేయో దాని ప్రకారం మాత్రమే ఆయన పని చేయడం జరిగింది అలా చేయనన్నందుకు అతని మీద దాడి చేసి అత్యాయత్నం చేసిండు ఆ సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకొని ఇక ముందు కూడా ఎటువంటి ఉపాధి ఉద్యోగిపై ఏమీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం థర్డ్ స్టెప్ వస్తుంది బి అలర్ట్ అంటున్న డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ జాగ్రత్తలు పాటించి తప్పించుకుందామని సూచనలు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత వ్యక్తిగత కారణాలంటున్న డీసీపీ మహేందర్ రెడ్డి నాణ్యత లేని రోడ్లు వేశారంటూ కొమరంభీం జిల్లా తిర్యానిలో తుడుం దెబ్బ నిరసన నల్గొండ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం 13 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామన్న ఎస్పీ రంగనాథ్ సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏవీఎన్ న్యూస్ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం.